హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఈ 3D ఆబ్జెక్ట్కి టెక్స్చర్స్ని సక్సెస్ఫుల్గా అప్లై చేసాం. సో ఈ వీడియోలో మనం సీన్ సెటప్ చేసి అండ్ ఫైనల్లీ ఈవీలో రెండర్ చేద్దాం. సో దీనికోసం ముందుగా మనం ఒక ప్లెయిన్ని క్రియేట్ చేసుకుందాం అండ్ దెన్ ఇప్పుడు ఈ ప్లెయిన్ని స్కేల్అప్ చేసుకుందాం. సో ఎస్ క్లిక్ చేసి మౌస్ని డ్రాగ్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేద్దాం. అండ్ దెన్ దీని ఓరియంటేషన్ని మనం 3D కర్సర్కి మార్చుకుందాం. అండ్ ఇప్పుడు దీన్ని కొంచెం పొజిషన్ పైకి తీసుకుందాం. సో జీ అండ్ దెన్ జెడ్. అండ్ ఇప్పుడు ఈ హ్యామర్ మనకి ప్లేన్ మీద స్లాంట్ అయ్యేలా చేద్దాం. సో దీని రొటేషన్ మార్చుకుందాం అండ్ దెన్ దీని పొజిషన్ కొంచెం సెట్ చేద్దాం పైకి. అండ్ అదేవిధంగా మనం ఈ సైడ్ వ్యూలోని చూస్తున్నాం కదా, సో ఇప్పుడు ఈ యాక్స్ తాలూకా హెడ్ పార్ట్ అనేది గ్రౌండ్కి టచ్ అవ్వాలి అండ్ అలాగే ఈ బ్యాక్ సైడ్ ఉన్న బేస్ అనేది పైకి లిఫ్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ యాంగిల్లో మనం దీన్ని రొటేషన్ని మారుద్దాం. సో గైస్, ఈ విధంగా మనం ఈ హ్యామర్ని గ్రౌండ్ టచ్ అయ్యేలాగా పొజిషన్ అండ్ అలాగే రొటేషన్ సెట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం గ్రౌండ్ కూడా ఒక టెక్స్చర్ని ఇద్దాం. సో ప్యానల్స్ డివైడ్ చేసుకోండి అండ్ దెన్ షేడర్ ఎడిటర్. సో ఇందులో ఒక న్యూ ప్రిన్సిపల్ డిఎస్ తీసుకుందాం అండ్ దెన్ ఇప్పుడు నేను మళ్ళీ సబ్స్టెన్స్ పెయింటర్లోని ఓన్లీ స్క్రాచెస్ సంబంధించిన png ఒకటి ఎక్స్పోర్ట్ చేసుకున్నాను. సో దీన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. సో డ్రాగ్ అండ్ డ్రాప్. సో ముందుగా ఇందులో బేస్ కలర్ని కంప్లీట్గా బ్లాక్ చేసుకుంటున్నాను అండ్ దెన్ ఇప్పుడు ఈ ఇమేజ్ నోడ్ని నేను రఫ్నెస్ నోడ్కి అటాచ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకు రఫ్నెస్ అనేది 0 ఉంది. సో అందుకోసం మనకి ఎన్విరాన్మెంట్లో ఉన్న రిఫ్లెక్షన్స్ అనేవి మనకి ఈ ప్లేన్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు వీటిని మనం హ్యాండిల్ చేయడానికి సో ఇమేజ్ నోడ్ని సెలెక్ట్ చేయండి అండ్ దెన్ Ctrl+T ప్రెస్ చేయండి. సో మనకి ఈ నోడ్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఎవరికైతే ఈ Ctrl+T షార్ట్కట్ పనిచేయలేదో, సో వాళ్ళు ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి నోడ్ రాంగ్లర్ అన్న యాడ్ఆన్ని ఆన్ చేసుకోండి. అండ్ దెన్ ఇక్కడ నుంచి వీటి స్కేల్ని మనం మారుద్దాం. అండ్ దెన్ ఇప్పుడు మనకి ఇందులో ఓన్లీ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి దీన్ని srgb నుంచి నాన్ కలర్కి మార్చుకుందాం అండ్ దెన్ మళ్ళీ ఇప్పుడు స్కేల్ని అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ దెన్ ఇప్పుడు మనం లైట్స్ని అరేంజ్ చేద్దాం. సో నేను ఇప్పట్లాగే ఒక ఏరియా లైట్ని తీసుకుంటాను అండ్ దెన్ దీన్ని జీ అండ్ దెన్ జెడ్ పైకి తీసుకొచ్చాను. సో నాకు లైట్ అనేది 2 సైడ్స్ నుంచి కావాలి కాబట్టి ఈ టాప్లో ఉన్న లైట్ని నేను డయాగ్నల్ సైడ్కి, అంటే ఈ హ్యామర్కి డయాగ్నల్గా ఉండేలాగా తీసుకెళ్తున్నాను. అండ్ ఈ లైట్ తాలూకా ఇంటెన్సిటీని నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఈ లైట్ ఎఫెక్ట్ చూడడానికి మనం రెండర్ వ్యూలోకి వెళ్ళాలి. సో జీ అండ్ దెన్ రెండర్ వ్యూ. సో ఇప్పుడు కనుక చూసుకుంటే లైట్ అనేది మనకి డయాగ్నల్ సైడ్ నుంచి క్యాస్ట్ అవుతుంది అండ్ దెన్ అలాగే మీ షాడోస్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో పడుతున్నాయి. సో ఇక్కడ మనం ఇంటెన్సిటీని ఇంకా కొంచెం తగ్గించుకుందాం. అండ్ దెన్ సేమ్ ఇదే లైట్ని నేను డూప్లికేట్ చేసుకుంటాను. సో షిఫ్టెడ్ అండ్ దెన్ ఇప్పుడు దీని రొటేషన్ని మారుద్దాం. ఆర్ అండ్ దెన్ జెడ్ క్లిక్ చేసి దీని రొటేషన్ మార్చాను. అండ్ దెన్ ఇప్పుడు ఈ లైట్స్ తాలూకు కలర్స్ని మారుస్తాను.
సో నేను జనరల్లీ బ్లూ అండ్ రెడ్ కలర్స్ని ప్రిఫర్ చేస్తాను. సో ఒకటి బ్లూ చేశాను. అండ్ దెన్ ఇంకొక కలర్ని నేను లైట్ రెడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం కెమెరాని అరేంజ్ చేద్దాం. సో దీనికోసం షిఫ్ట్ ఏ అండ్ దెన్ ఇక్కడ నుంచి ఒక న్యూ కెమెరాని యాడ్ చేసుకోండి. అండ్ దెన్ దీన్ని పైకి తీసుకొద్దాం. అండ్ ఇప్పుడు ఈ కెమెరా వ్యూలను చూడడానికి సో కంట్రోల్ ఆల్ట్ అండ్ దెన్ జీరో. అండ్ ఇప్పుడు మనం ఏదైతే నావిగేషన్ చేస్తామో సో అదే నావిగేషన్కి ఈ కెమెరా వ్యూ అటాచ్ అవ్వాలి అనుకుంటే సో ఈ పక్కన యారో ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ నుంచి మనం కెమెరా టు వ్యూ అని ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం 3D వ్యూ పోర్ట్లో ఏవైతే నావిగేషన్ చేస్తామో సో ఆ నావిగేషన్కి ఈ కెమెరా యాంగిల్ అనేది ఫిక్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన యాంగిల్లోకి ఈ కెమెరా ముందుగా ఫిక్స్ చేద్దాం. అండ్ దెన్ వన్స్ మనకి ఈ కెమెరా యాంగిల్ అనేది ఫిక్స్ అయ్యాక సో మళ్ళీ అదే ఆప్షన్స్లోకి వెళ్ళి ఈసారి ఈ ఆప్షన్ని ఆఫ్ చేసుకుందాం. అండ్ దెన్ ఇప్పుడు మనం కాంటాక్ట్ షాడోస్ని కూడా క్రియేట్ చేద్దాం. సో లైట్లోకి వెళ్ళి అండ్ దెన్ షాడోస్ అండ్ ఇందులో కాంటాక్ట్ షాడోస్, సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయండి. అండ్ సేమ్ ఇదే రెడ్ లైట్ కూడా కాంటాక్ట్ షాడోస్. అండ్ అలాగే మీరు ఈ షాడోస్ ఇంటెన్సిటీని పెంచాలనుకుంటే సో ఇక్కడ థ్రెషోల్డ్ వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం రెండర్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ మన రెండర్ ఇంజన్ ఈవీ, సో ఇందులో ముందుగా యాంబియంట్ ఆక్లూజన్ ఆన్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా షాడోస్, సో దీని తాలూకా రిజల్యూషన్ కూడా మనం మార్చుకుందాం. అండ్ దెన్ నెక్స్ట్ గ్లూమ్ ఎఫెక్ట్ని ఆన్ చేద్దాం. సో ఇది మనకి ఒక షైనీ బ్లర్ ఎఫెక్ట్ని ఇస్తుంది. సో మనం లార్డ్ ఆఫ్ రింగ్స్లో చూసుకుంటే మనకి ఈ టైప్ ఆఫ్ లట్ అనేది ఉంటుంది, సో అదే మనం ఇక్కడ అప్లై చేస్తాం. అండ్ దెన్ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇక్కడ మనకి ఏ రిజల్యూషన్లో కావాలి అనేది కూడా మనం ఇక్కడ డిటర్మైన్ చేయొచ్చు. సో ఇక్కడైతే నేను HD రిజల్యూషన్లో ఉంచుతున్నాను. అండ్ దెన్ మళ్ళీ రెండు సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఈసారి కలర్ మేనేజ్మెంట్లోకి వెళ్దాం. అండ్ దెన్ ఇక్కడ నుంచి యూజ్ కర్వ్స్, సో ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం ఇందులో బ్లాక్ అండ్ వైట్ లెవెల్స్ మేనేజ్ చేయొచ్చు. అండ్ దెన్ ఫైనలీ రెండర్ అండ్ దెన్ రెండర్ ఇమేజ్. సో మనకి ఈ వీడియోలో రెండర్ చేసినప్పుడు ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో గైస్ ఈ వీడియోలో మనం సీన్ సెటప్ అండ్ అలాగే EEVEE ఇంజన్ యూజ్ చేసి రెండర్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో మనం సైకిల్స్ ఇంజన్ యూజ్ చేసి ఎలా రెండర్ చేయాలో కూడా చూద్దాం. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.